మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప, ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోపించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్నర్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చెప్పిపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతానికి చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా అయినా 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులను అదే చూసినప్పుడు కూడా చెప్పా, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని, మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధి అవతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటు, లేకపోతే కౌన్సిలో, లేకపోతే అసెంబ్లీలో, హైకోర్టులో, ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు, అక్కడ కాజ బైపాస్ కాజలో కలుస్తుంది, కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన 1 రూపాయి కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి, అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళు అరా కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజ మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9H లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ భూది దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో 33,000 ఎకరాల రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నాను, వాళ్ళు చెప్పడం కాదు, నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల నారాయణ గారు, నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కారులో వెళ్తా అంటే మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపనకు ఆ రోజు చెప్పారు.